ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ డి శ్రీనివాస్. గత కొంతకాలంగా బీజేపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి బలాన్ని ఇచ్చేలా డిఎస్ వివరించారు. ఆయన కుమారుడు బీజేపీ ఎంపీ మాత్రం తన తండ్రి డిఎస్ ను బీజేపీలోకి చేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా డి శ్రీనివాస్ తను బీజేపీలో చేరబోతున్నారనే టిఆర్ఎస్ విమర్శలపై స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని, టిఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. తాను బీజేపీలోకి వెళ్లాలనుకుంటే ధైర్యంగా వెళ్తానని చెప్పుకొచ్చారు. ఎవరు తనను ఆపలేరని స్పష్టం చేశారు. డిఎస్ తన కుమారుడు అరవింద్ గెలుపు కోసం నిజామాబాద్ లో కవితను ఓడించారనే విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి గులాబీ బాస్ పార్టీ కార్యక్రమం డిఎస్ ను దూరం పెట్టారు. అయితే టిఆర్ఎస్ నుంచి రాజ్యసభ టికెట్ పొందిన డిఎస్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ పార్టీలో చేరితే టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం పోతుందని భావించి అధికారికంగా కండవ కప్పుకోవడం లేదు. తాజాగా అమిత్ షాను కలిసిన బీజేపీలో చేరికపై మాత్రం నోరు మెదపడం లేదు. డిఎస్ బీజేపీ కండవ కప్పుకుంటే రాజ్యసభ చైర్మన్ కు విషయం చెప్పి అతడిని అనర్హుడు ప్రకటిద్దామని కేసీఆర్ యోచిస్తున్నాడు. కానీ కేసీఆర్ నే ముప్పత్తిప్పలు పెట్టేలా డిఎస్ వివరిస్తున్నాడు. బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో మాత్రం అధికారికంగా చేరకుండా గులాబీ బాస్ ను విసిగిస్తున్నారు. తాజాగా తాను బీజేపీలో చేరడం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు డిఎస్.